హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ని కుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? రెబెల్ స్టార్ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ వార్కి దిగితే అలాగే ఉంటుంది. ప్రభాస్ తాజా చిత్రం కల్కి 2898 బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ఈ మూవీ కలెక్షన్ల సునామీ చూస్తుంటే ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 చిత్రాలలో ఒక్కటిగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం కల్కి సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురే లేదు అన్నట్టుగా ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం, ఇతర సినిమాల నుంచి పోటీ లేకపోవడంతో వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. కల్కి మూవీ 6 రోజుల్లోనే బాహుబలి లైఫ్ టైమ్ కలెక్షన్స్ని దాటేసింది. బాహుబలి 1 ఫుల్ రన్లో 600 కోట్ల గ్రాస్ రాబట్టగా కల్కి కేవలం 6 రోజుల్లోనే ఆ ఫీట్ సాధించింది. టాలీవుడ్ హిస్టరీలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన 4వ సినిమాగా నిలిచింది. నేడో రేపో 700 కోట్ల క్లబ్లో కూడా చేరి 3వ స్థానంలో ఉన్న సలార్ 1 దాటేయడం ఖాయం. ఇక ఆ తర్వాతి టార్గెట్ 1300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు చేసి 2వ స్థానంలో ఉన్న RRR అవుతుంది. దీనిని కూడా దాటేయడం కల్కీకి పెద్ద కష్టమేమీ కాదు. ప్రస్తుతం కల్కి జోరు చూస్తుంటే 2 వారాలు కూడా కాకముందే 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇక 2 వారాల తర్వాత టికెట్ ధరలు కూడా తగ్గనున్నాయి. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పెద్ద ఎత్తున క్యూ కడతారు. ఆ దెబ్బకి 3 వారాల్లోనే RRR లైఫ్ టైమ్ కలెక్షన్స్ని కల్కి దాటే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు సినిమాల పరంగా 1800 కోట్ల గ్రాస్తో బాహుబలి 2 టాప్లో ఉండగా 1400 కోట్లకు పైగా గ్రాస్తో కల్కి 2nd ప్లేస్లోకి వస్తుంది. ఇక ఇండియన్ సినిమాల పరంగా చూస్తే మొదటి 2 స్థానాల్లో దంగల్ బాహుబలి 2 ఉండగా కల్కి 3వ స్థానంలో నిలుస్తోంది.